ఏపీ పంచాయతీ ఎన్నికలపై తెగని ఉత్కంఠ కొనసాగుతోంది. ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైదరాబాద్ లోనే ఉన్నారు. రేపు సుప్రీం కోర్టులో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది. రేపటి నుంచే తొలి విడత నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. అయితే నామినేషన్లకు అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉందంటున్నారు ఎస్సీసీ. ఇక పంచాయతీ ఎన్నికలపై ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఎస్ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఆర్టికల్ 326 ప్రకారం ఈ పిటిషన్ వేశారు ఏపీ హైకోర్టులో. అయితే 2019 ఎలక్టోరల్ రూల్స్ ద్వారా ఎలక్షన్ జరిగితే 3,60,000 మంది ఓటు హక్కు కోల్పోతున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ పిటిషన్ను రేపు న్యాయస్థానం విచారించే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ ద్వారా అందిస్తారు. సో పిఎంఆర్ చెప్పండి, ఆర్టికల్ 326 ప్రకారం 18 ఏళ్లు దాటిన వారికి ఓటు హక్కు ఉందంటూ చెప్తున్నారు. అయితే రేపు ఏం జరగబోతుందోనంటూ ఇప్పటికే సర్వత్రా ఆందోళన ఉత్కంఠ నెలకొంది. సో ఏం జరగబోతోంది? సౌజన్య, రేపు కొంత ఉత్కంఠకు తెరపడుతుందా లేకపోతే మరింత రాజకీయానికి మరింత సంక్లిష్టతకు దారితీస్తుందా అనేది రేపు మరింత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికల నిర్వహణకు సంబంధించి, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎస్సీసీ షెడ్యూల్ ప్రకటించేశారు. దానికి అనుగుణంగానే నిన్న నోటిఫికేషన్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎస్సీసీ ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి వివిధ స్థాయిల్లో ఉన్న అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే దిశగా అన్ని రకాల ఏర్పాట్లు చేసినప్పటికీ, అందరికీ సమాచారాన్ని పంపినప్పటికీ దీనికి సంబంధించి ఎవరూ హాజరు కాలేదు. ప్రభుత్వం వైపు నుంచి పూర్తిగా, అంటే సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో ఇది రేపు విచారణకు వస్తున్న సందర్భంలో ఈ సుప్రీంకోర్టులో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన క్లారిటీ వచ్చిన తర్వాతే ప్రభుత్వం వైపు నుంచి ఏదైనా ఒక కదలిక ఉంటుంది. అప్పటి వరకు వీడియో కాన్ఫరెన్స్ ను వాయిదా వేసుకోవాల్సిందిగా, అలాగే షెడ్యూల్ ని రీషెడ్యూల్ చేసుకోవాల్సిందిగా, ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయాల్సిందిగా ప్రభుత్వం ఎస్సీసీని కోరినప్పటికీ ఆయన కాదని ముందుగా ముందుకు వెళ్లిన పరిస్థితి ఉందనేది ప్రభుత్వం చెప్తున్న ఈ పరిస్థితుల్లో రేపు ఏం జరగబోతుందనేది నిజంగానే ఉత్కంఠతను రేకెత్తిస్తున్న అంశంగానే కనిపిస్తుంది. ఒకవేళ సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగానే ఎన్నికలను నిర్వహణ చేపట్టాలి అనే దిశగా ఒక గ్రీన్ సిగ్నల్ లాంటిది ఎస్సీసీకి ఇస్తే అప్పుడు ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా అనేది $1 మిలియన్ క్వశ్చన్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ నిన్న జారీ చేసిన నేపథ్యంలో రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు ఏది కూడా జిల్లా స్థాయిలో, క్షేత్ర స్థాయిలో ఏది కూడా అధికారులు సిబ్బంది నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపు క్రితం ఉద్యోగ సంఘాలకు సంబంధించిన నేతలు కూడా మాట్లాడారు. ప్రధానంగా వెంకటరామరెడ్డి, ఉద్యోగ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ వెంకటరామరెడ్డి అయితే ఒక అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కానీ వాటిని ఎన్నికలు నిర్వహించే పరిస్థితి అయితే రాష్ట్రంలో ఎంత మాత్రం లేదనే విషయాన్ని కరాఖండిగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నామినేషన్ పత్రాలు సిద్ధంగా లేవు, ఓటర్ల జాబితాలు సిద్ధంగా లేవు. నామినేషన్ పత్రాలను ముందుగా ఎవరైతే నామినేషన్ దాఖలు చేయాలనుకుంటారో వాళ్ళకి అందజేయాల్సి ఉంటుంది. వాళ్ళు దాన్ని పూర్తి చేసి మళ్ళీ నామినేషన్ దాఖలు చేసే సందర్భంలో ఓటర్ల జాబితాను కూడా అభ్యర్థులకు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ క్రమంలో నామినేషన్ పత్రాలు అనేది ఇప్పటివరకు పూర్తిగా ప్రింటింగ్ కాలేదు. మరొకవైపు నామినేషన్ అభ్యర్థులు ఎవరైతే నామినేషన్ దాఖలు చేస్తారో వాళ్ళకి అందించాల్సిన ఓటర్ల జాబితా కూడా క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బందికి ప్రింటింగ్ చేసిన పరిస్థితి లేదు. సో ఈ క్రమంలో నామినేషన్ల ప్రక్రియ చేపట్టడం కావచ్చు, నామినేషన్ల స్వీకరణ కావచ్చు ఎంత మాత్రం కుదిరే పని కాదు, ఖచ్చితంగా వాయిదా పడక తప్పదు అన్న అభిప్రాయాన్ని అయితే ఉద్యోగ సంఘాల నేతల వైపు నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొకటి పోలింగ్ నిర్వహణకు సంబంధించి, నామినేషన్లకు సంబంధించి ఇటువంటి ఇబ్బందులు ఎదురైతే మరొకటి పోలింగ్కు సంబంధించి కూడా రకరకాల ఇబ్బందులు ఉన్నాయి అనేది ఉద్యోగ సంఘ నేతలు అలాగే ప్రభుత్వ వర్గాలు చెప్తున్న వాదనగా వినిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటుంటే పోలింగ్ స్టేషన్లన్నీ కూడా చాలా వరకు
వివిధ స్కూళ్ళల్లో ఉండే పోలింగ్ స్కూళ్ళల్లో పోలింగ్ బూతులుగా పోలింగ్ బూతులను ఏర్పాటు చేసి అక్కడ పోలింగ్ నిర్వహించడం అనేది ప్రభుత్వానికి రెగ్యులర్ గా వస్తున్న ఆనవాయితీ. అయితే చాలా స్కూళ్ళల్లో నాడు నేడు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. కొన్ని స్కూళ్ళను అయితే రీకన్స్ట్రక్షన్ చేసే దిశగా వాటిని కూలగొట్టిన పరిస్థితి కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో పోలింగ్ స్టేషన్లు అందుబాటులో లేవు. అంటే నామినేషన్లకు సంబంధించిన ప్రక్రియ ముందుకు వెళ్లదు, పోలింగ్ కు సంబంధించి పోలింగ్ స్టేషన్లు సిద్ధంగా లేవు. సో ఇటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు కనుక ఒకవేళ ఎన్నికల నిర్వహణ చేపట్టాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా గానీ దాన్ని చేపట్టడం చాలా కష్టసాధ్యమైన అంశంగా కనిపిస్తుంది. మరొక వైపు ఎన్నికల నిర్వహణకు సంబంధించి బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులు, సో ఇటువంటి కీలకమైన అంశాలు ఎన్నికలను నిర్వహించాలంటే చేపట్టాల్సిన కీలకమైన అంశాలు, తీసుకోవాల్సిన కీలకమైన చర్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడని నేపథ్యంలో ప్రభుత్వం వాయిదా వేస్తేనే బాగుంటుందని ఎస్ఈసీకి చెప్పినా కానీ ఇటువంటి నిర్ణయం తీసుకున్నారంటే, నోటిఫికేషన్ జారీ చేశారంటే ఖచ్చితంగా ఎన్నికలు జరగవని తెలిసి కూడా ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమంలో భాగంగానే ఈ మొత్తం ప్రక్రియ చేపట్టారు అనేది ఉద్యోగ సంఘాలకు సంబంధించిన నేతలు చేస్తున్న వాదన, ప్రభుత్వం చేపడుతున్న వాదనగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, మనకు వైపు ఉద్యోగ సంఘాలకు సంబంధించిన నేతలు కావచ్చు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కావచ్చు, వీళ్ళందరూ చెప్తున్న విధంగా ఒకవేళ రేపు సుప్రీంకోర్టులో ఎన్నికలకు సంబంధించిన గ్రీన్ సిగ్నల్ ఎస్ఈసీకి అనుకూలంగా ఇచ్చినా దాన్ని ఎంత మేరకు నిర్వహణ సాధ్యం అవుతుంది అనేది మిలియన్ డాలర్ల క్వశ్చన్గానే కనిపిస్తుంది. వాస్తవానికి అంటే రియాలిటీలోకి వెళితే ఎన్నికల నిర్వహణ అనేది దాదాపు కుదరదని చెప్పి చెప్పచ్చు. థ్యాంక్ యూ పిఎంఆర్ చంద్రశేఖర్.